టీఎస్పీఎస్సీ లీకుల సూత్రధారులు నిర్దోషులుగా తిరుగుతుంటే పాత్రధారులు బెయిల్పై బయటకొస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ చీఫ్ షర్మిల ఆరోపించారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగటబడిన అతిపెద్ద కుంభకోణం బోర్డును కూడా కదిలించలేకపోయిందన్న వైఎస్ షర్మిల, ఐటీ శాఖ వైఫల్యం, కేటీఆర్ నిర్లక్ష్యం వల్లే టీఎస్పీఎస్సీ లీకుల స్కామ్ జరిగిందన్న షర్మిల, సీబీఐ ఎంక్వైరీతో దొరుకుతామనే సిట్తో సైలెంట్ చేశారని షర్మిల ట్వీట్ చేశారు. ప్రగతి భవన్ ప్రొడక్షన్ చిన్నదొర డైరెక్షన్లో సాగిన టీఎస్పీఎస్సీ సిట్ దర్యాప్తు కథ కంచికి చేరినట్లేనా అని కామెంట్ చేశారు షర్మిల. దొంగలకే తాళాలిచ్చినట్టు మళ్లీ పాత సిబ్బందితో టీఎస్పీఎస్సీ పరీక్షలు పెడుతున్నారని షర్మిల విమర్శించారు.